దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సంగములను ఆర్థికంగా కుటుంబపరంగా ఆరోగ్యపరంగా దీవించుటకు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడి నేర్పించింది కాక ప్రభుని అంది పిల్లారా మరి ఈ సెకండ్ వీక్ వచ్చిందంటే మనకు బాగా తెలుసు మన ప్రియులు మరి గౌరవనీలు ఉమేష్ గారు సుజాత్ గారు రోహిత్ రిజాయ్ చొరనంజర్ రియల్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వారు దీనికి స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఇంచుమించులో ఈ పరిచయ ప్రారంభం నుంచి దగ్గర దగ్గర అప్పుంచి వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు నిజంగా వారి విషయంలో నేను దేవునికి ఎంతో కృతజ్ఞత అయినాను దేవుడు వారిని గొప్పగా దీవించి మరి వారి బావగారిని కూడా పూర్తిగా స్వస్థపరిచి రియల్ ప్రాజెక్ట్ బహుగా అభివృద్ధి పొందుటకు దేవుని కృప వారికి సమృద్ధిగా తోడి నడిపించింది కాక ఆమె దేవుని వాక్యాన్ని చదువుకుందాము ఆదికాండము ఆరవ జయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన చదువుతాను మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకునము అవి నీకును వాటికి ఆహారం మొగునని చెప్పాను నోహవు అట్లా చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తును చేశాను తల వంచాలి చిన్న ప్రా మా తండ్రి కృపగల దేవా స్తోత్రం చదవడే మీ వాక్యాల లేఖ నుంచి మీ దినదాసుని కనికరించి మీ చిన్న చాలు మరుగుపరచుకొని మాతో మాట్లాడమని ఏసయ్య దివనామలో స్థుతించి ప్రార్థుత్నాం తండ్రి ఆమె పిల్లరా మరి ఈ సమయంలో నొహ గురించి మనం తరచుగా వింటూ వస్తున్నాం మత తర్వాత ఇరవై నాలుగు అధ్యయంలో ముప్పై ఏడు నుంచి మనం చదువుకున్నప్పుడు నొహో దినాలు ఉంటాయో మనుషు కుమారుడు రాకటి దినాలు ఎలాగుంటాయో విన్నాం కాబట్టి ఈ నొహావు దినాల గురించి ఆలోచన చేసిన తర్వాత ప్రభు చిత్తం అయితే మనుషులు రాక దినాలు కూడా ఎలా ఉంటాయి ఆ మాటలు కూడా మీకు జ్ఞాపం చేస్తాను నేడు జనులు ఉన్నారు ఏ రీతిగా ఉన్నారు లోకం ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అని కూడా మీకు జ్ఞాపం చేస్తాను ప్రభుత్వం అయితే అయితే పిల్లరా నొహావు యొక్క జీవితం చూస్తే దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు ఆయన ముఖ్యంగా వెంటనే దేవునికి లోపడ్డాడు విద్య చూపించాడు లోబడకపోతే అంత పెద్ద వాడ అది వరకు ఏ సైన్సిస్ట్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఏ బిల్డరు ఏ మేస్త్రి కూడా లేరే దేవుడే ఇంజనీరు దేవుడే బిల్డరు దేవుడే మేస్త్రి అన్నట్టుగా ఆ ఇంజనీర్ అయిన దేవుడు బిల్డర్ అనే దేవుడు అయిన నొహవ చేత పని దేవుడు ఏది చెప్పాడో అది చేశాడు దేవు నోహో అది ప్రభా ఇది నా వలన కాదు ఇది నేను చేయలేని ఇది ఎలాగ సాధ్యము మూడంతస్తులు వాడ కట్టాలంటే మాటల ఎన్ని చెట్లు కావాలా ఎన్ని నరకడానికి ఎంత టైం పడుతుంది అది చెక్ నరకాలా చెక్కాలా కట్టాలా దాని మొలలు దాని సామాగ్రి దాని కీలు పొయ్యాలా ఎన్ని చెప్పావు మరి ఎన్ని చేయాలంటే ఇది ఎలాగ సాధ్యం ఇది ఇది నా వల్ల ఎలాగవుతుంది అని దేవుని ప్రశ్నించలేదు అలాగ మనం చెబితే మన ఎన్ని ప్రశ్న వర్షాలు కురిపిస్తామో మనమైతే మాట వింటామా ఇది నా వల్ల కాదు అవసరమైతే సేవలు చేపెట్టాం ప్రవళించి పెట్టి వెళ్ళిపోతాం ఇది నా వల్ల కాదని కానీ నోహావు అట్లు చేశాను నోహావు తనకు ఆజ్ఞాపించిన యావృత్తులు చేశాడు గల కారణం ఏంటంటే ఒకటి గత వారం చెప్పాం కదా నాహావు దేవుని కృప పొందాడు ఫస్ట్ కృప అయినా కృపలో నిలిచినాడు కృపను పోగొట్టుకోలేదు నొహకు ఏ కురిపిచ్చాడో ఈరోజు కూడా అధికమైన ఇచ్చాడు సముదాన్ని కురుపునిచ్చాడు కానీ నీకు సార్ కృపను కోల్పోతున్నాం కృపను పోగొట్టుకున్నాం కృపను నిరార్ధకం చేస్తున్నాం కానీ నొహావు హెచ్చరించే వాళ్ళు లేరు బోధించే వాళ్ళు లేరు వాళ్ళు లేరు లేక వాక్యం ప్రకటించే వాళ్ళు లేరు కానీ కానీ దేవుడు ఏది చెప్పాడో అది చేసేయాలండి ఇంకా నొహలో తర్వాత గుణం ఏంటంటే ఇది ఆది కాణం ఆరాధ్యం తొమ్మిది దశలో నొహావు వంశవలిదే నొహావు నీతిపరుడును తన తరములో నిందారతనై ఉండెను నొహావు దేవునితో కూడా నడిచిన వాడు చిన్న చక్కటి మాటలు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పక ముందు పిల్లరా ఫస్ట్ నొహావు ఎలా ఉన్నాడంటే నీతి మంత్రులుగా ఉన్నాడు నీతి మంత్రులుగా ఉండడము అది గొప్ప భాగ్యము గొప్ప ధన్యత ఈ గొప్ప భాగ్యాన్ని ఈ ధన్యతను ఎవరు పొందారు అని అంటే నొహావు పొందాడు ఎలా ఉన్నాడంటే నీతి మంతుడుగా ఉన్నాడు అందుకే ఏడాజ్యం మధురేషన్ చూస్తే ఇక్కడ ఏడాజ్యం మొదలసంలో నొహావు ఈ వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడై ఉండితే చూసి నీవును నీ ఇంటి వారు వారిలో ప్రవేశించాను అన్నాడు ఈ వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడై ఉండితే చూశాను గనుక నీవు నీ ఇంటివారు ఈ వారిలో ప్రవేశించండి అన్నాడు ఈరోజు నీ ఇల్లు ఎలాగొంది ఒక్కసారి ఆలోచించేయండి ఈరోజు నీ ఇల్లు ఎలాగొంది వాక్కు పెట్టిన దేవుని బిడ్డ ఈరోజు నీ ఇల్లు ఎలాగొంది నీ ఇంటివారు నీ నా ఎదుట నువ్వు నీతమంతుడిగా ఉండే చూశాను గనక నీవు నీ ఇంటివారు వాళ్ళు ప్రవేశించమన్నాడు కదా నీ ఇల్లు ఎలాగోంది ఈరోజు ఒకసారి అపుస్సుల కార్యంకి వెళ్దాం అపుస్సుల కార్యము పదార్థం ఒకటి నుంచి మూడు వరకు చూస్తే ఇటలీ పట్టాలం అనబడిన పట్టాలంలో శతాధిపతి అయిన కొన్నేళ్ళని ఉండేను అతడు తన ఇంటి అందరితో దేవుని ఎందు భయభక్తులు కలిగి ధర్మకారులు చేస్తూ ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయవాడు అని రాయబడింది అక్కడ అమూల్యమైన మాట చూస్తే అతడు అన్యుడు అన్యుడు అయినప్పటికీ కానీ దేవుడు ఉన్నాడు అనే భయం ఉంది ఏ దేవుడో తెలీదు కానీ ఉన్నాడు ఆయన నమ్మకం ఏంటంటే దేవుడు ఉన్నాడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి భయపడాలా ఆ దేవునిందుకు భయభక్తులు కలిగి ఉండాలా ఆ దేవుని మాట్లాడాలి ఆ దేవుని చంద ప్రార్థించాలా ఆ దేవుని వేడుకోవాలా ఆ దేవునితో గడపాలా ఆ దేవుని చందకి వెళ్ళాలా అన్న ఆతుర్త ఆలాపన ఆసక్తి ఆ భారము ఆ నిరీక్షణ విశ్వాసము ఆయనలో ఉంది అందుకే ఇంటివరందరితో ఆయన రాయబడింది ఈరోజు నీ ఇంటివారు ఎలా ఉన్నారు నీ భార్య నీ కుమారులు నీ కుమార్తెలు నీ బిడ్డలు నీ కలిగిన వారు ఎలా కొనరు ఒక్కసారి ఆలోచించే దేవుని బిడ్డ నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఆ నీతి యొక్క జీవితంలోనికి నీ భార్య రావాలా నీ భార్యతో పాటుగా నీ కుమారులు రావాలా నీ కుమార్తెలతో పాటుగా నీ కోడలు కూడా రావాలా నోహావు అదే చేశాడు నోహవులో అది ఉంది కాబట్టి రాగలిగినారు నీ దగ్గర ఎందుకు రాలపోతే నీలో లోపం కనబడుతుంది నీలో పాపం కనబడుతుంది నీలో అవిధ్యత కనబడుతుంది వారు చూసినప్పుడు వారు ఎదుట నీ సాక్ష్యం సరిగలేదు నీతి కలిగి లేవు నీతి మంత్రులుగా జీవిస్తే ఆ నీతిలను ఉంటే అటోమేటిక్గా వారు కూడా క్రీస్తు చేత పట్టబడి వారు కూడా దేవుడి మందులను కోరుకుంటూ వారు దేవుని చందుకు వచ్చేవారు పిల్లరా ఎంత అన్యుడైనప్పటికీ ఆ సాక్ష్యం మనకు నేర్పిస్తుంది ఈ నేర్పిస్తున్నాం ఇప్పుడైనా సరే మనమైనా చర్య ఇప్పుడైనా చర్య మన పిల్లల్ని మన కుట్టని మన భార్య పిల్లల్ని వారు ప్రభు వారి సిద్ధపచ్చాల వారి ఆరాధన రావట్లేదు మనం సమర్థించకూడదు కొంటి శాఖలు చెప్తే దేవుడు చూస్తున్నాడు కొంటి శాఖలు చెప్పకుండా నీ విరిగి నలిగిన హృదయతో ఏడ్చి కన్నీరు కార్చి దావిది ఎలాగ ప్రార్థించాడు దావిని ప్రార్థించి తన ఇంటి వారిని ఎలాగ దీవించాడు అలాగా ఈయన ఎలా చేశారు ఆ పని చేస్తే నీ జీవితంలో కార్యం చేస్తాడు చూసారా కొన్ని అందుకే ఇంటివరందరూ రక్షించబడి వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నారని ఆ కార్యము పదవాద్యము నలభై నాలుగు వస్తు నుంచి కింద చదువుకుంటే క్లియర్గా స్పష్టంగా రాబడింది ఈ కొనేదంత సదాధిపతి అయినప్పటికీ దైవజనుడైన పేతుల కొరకు మూడు దినాలు కనిపెడుతున్నారు పేతుల కొరకు కనిపెడుతూ ఉన్నారు పేరు రాగానే సాగులు నమస్కారం చేస్తుంటే వద్దు నేను నీలాంటి మానవుని అని చెప్పి దేవుడి పక్షపాత కాదు ఏ శ్రీకృష్ణ అందరికీ ప్రభు అని చెప్పి అప్పుడు ప్రభు గురించి వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభిస్తే అతను బోధన వారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్టుగా వారి భాషలతో మాట్లాడినట్టుగా వారు ప్రవసించినట్టుగా రాయబడింది మన వల్లే ఇదిగో పరిశుద్ధాత్మ పొంది బాటను తీసిన వీరి బాబుని నీళ్ళకి ఆటంకపరిచేవారు అని చెప్పాడు మాట నా దేవుని పెట్టలేరా ఆ ఆ గొప్ప సాక్షిని చేశారా ఇంటివారు ఎలాగ రక్షించబడారో ఎలాగ పరిశుద్ధాత్మతో నిండుకున్నారో ఎలాగ ప్రభుత్వం గడుపుతున్నారో ఎలాగ దేవుని స్థితించి ప్రవసిస్తున్నారో ఆ స్థితికి మన ఇంటికి రావద్దా మన ఇంటి వారు కావద్దా ఇది అప్పుస్ కార్యం పదహారాజ్యంలో పదహారాజ్యము ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు వరకు అతనికిని అతని ఇంటి వారు అందరికి దేవుని వాక్యము బోధించింది రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగాను వెంటనే అతడును అతని ఇంటి వారందరను బాప్సం పొందిరి మరియు అతడు వారికి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని శ్వాసం ఇచ్చిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను చక్కడ మాటలో ఇక్కడ రాయబడింది చూడండి ఇక్కడ పౌలు శీల అనే భక్తులు దైవజనులు ఈ గారుడి సిమోని యొక్క మోసగించే ఆ దురాత్మను ఎలగొట్టాడు దాన్ని చనిపోగానే ఈ గాలుడు వారికి కోపం వచ్చి ఈ అధికారులకి కంప్లైంట్ ఇచ్చి ఈ అధికారులు తీసుకొని కొట్టి ఆ న్యాయపత్ర అపగ్రీలు కొట్టి బెత్తలు కొట్టి ఏం చేశారంటే వారు శిరసాలు వేయించారు భయంకరంగా కొట్టారండి గాయపరిచారు సిరసలు వేపించారు బొండలు బిగించారు బొండలు బిగంటే తల కిందకి కాలు ఇలా చేతుల బొండలు బిగించేశారు చాలా భయంకర శ్రమ అంత దెబ్బలతో గాయలతో బొండలు బిగించబడిన వారు వారి కీర్తులు పాడుతున్నారు అని రాయబడింది ఎంత అద్భుతం అండి వారు కీర్తలు పాడుతుండగా ఖైదులు వినిచుండే దేవుని దేవుడి స్తోత్రం ఈయన పాటలు పాడుతుండే ఖైదులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో నూట పద్దెనిమిది కీర్తన పదిహేను వర్షం ఏమంటే నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి అన్నాడు ఎవరి గుడారములో నీతిమంతులగా గుడారములో గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడతాయి అన్నాడు కదా నీతి మంత్రుడిగా నీతి మంత్రురాలుగా ఉంటే నీ ఇంటిలో రక్షణ కూర్చున్న వచ్చాసునాదాలు నిలబడతాయి నీ పక్కింటి వారు వింటున్నారా నీ కొట్లాట పోట్లాట నీ బూతులు నీ పోకిరి మాటలు వింటున్నారా లేక నువ్వు సినిమాలు పెట్టుకోవడం చీరలు చూడడము లేక అల్లరి త్రాగడము ఇవన్నీ పక్కులు వింటున్నారా అలాగున్నావా రక్షణ కూర్చున్న వచ్చాసునాదలు నిలబడతాయి నీ ఇల్లు ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించే వాక్యం వెంటన్నా చెల్లి తమ్ముడా సోదరి సహోదరి ఒక్కసారి ఆలోచించింది నీళ్ళు నీ ఇల్లు ఎలాగొంది నీ కుటుంబం ఎలాగొంది నిజంగా ఆలోచించే నీ కుటుంబం ఎలాగొంది చూసారా ఎంత దుఃఖకరమో ఎంత బాధాకరమో ఈ ఖైదీలు చూడండి సరసలో ఉండి జైలు ఉండి దెబ్బలు తిని గాయలు రక్తం కారుతుంది బొండాలు బిగించినప్పటికీ దేవుని మహింపడుతున్నారు కేత పాడి దేవుని ఆరాధించి చేస్తుండగా పిల్లరా ఖైదీలు అంటుంటే అప్పుడు పెద్ద భూకంపం వచ్చిందండి ఆ భూకంపం ఏంటంటే శరసాల పునాదులు అదిరేను అందరి సంఖ్యలు ఊడేను తలుపులు తెరబడేను ఇదండి ప్రపంచంలో ఎక్కడ రాలేదు భూకంపం ఆ భూకంపం ఎక్కడ వచ్చేది సంఖ్యలు ఊడాయి ఏ దుష్టుడిని సంఖ్యల చేత బిగించాడో ఏ అపవాదిని కట్టులతో బంధించేశాడో ఈరోజు ప్రభు ఏకృతి ప్రశస్తమైన నామంలో నీ సంఖ్యలు ఊడిపోయిన కాక నీ పాపముని ఆ సవుల్లో ఆ పొరలాంటి పొరలు ఎలాగో రాలిపోయో అలాగే నీ పొరలు నీ పగరు నీ పాపము నీ అవిజేత నీ కొట్లు వేస్తున్నాము అది ఊడిపోయిన గాక నా దేవుని బిడ్డలారా బాగా గమనించండి వారు కొట్లు వారు బంధకాలు నువ్వు కీర్తలు పాడి నువ్వు దేవుని స్థుతించు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా ఉండి నువ్వు దేవుని గణపరిచు దేవుని మహిపడితే నీ కొట్లు బంధకాలు కూడా ఊడిపోతాయి ఒక రోగంతో ఉన్నావా జబ్బుతో ఉన్నావా వ్యాధితో ఉన్నావా రోగంతో ఉన్నావా పాప బంధకాలతో ఉన్నావా అపవిత్రం జీవితంతో ఉన్నావా నెమ్మది లేదా సుఖము లేదా ఆధారం లేదా ధైర్యం లేదా ఇతన్ని భర్తను కోల్పోవా భార్యను కోల్పోవా పిల్లలు కోల్పోయేవా ఏం కోల్పోయావో ఆస్తులు కోల్పోవా ఉద్యోగం కోల్పోయావా మనశాంతలు కోలిపోయావా ఏది కోల్పోయావో ఈ దినబందు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ కొట్లు తెగిపోతాయి అందరి బంధకాలు ఊడిపోయాయి సరసల పొనలు అదిరేయి తెరబడ్డాయి దాన్ని చూసిన ఆ చరసల నాయకుడు గడగడగడగా ఉడుకుపోతూ తన చచ్చిపోదాం కత్తి తీసి పురుచుకొని చచ్చిపోదాం అనుకున్నాడు ఇవో ఈ ఖైదీలంతా పోయారే ఈ అధికారులను చంపేస్తారు నన్ను బతకనీరే అయ్యో అని చెప్పి అవమానం భరించలేక కత్తి తీసుకొని తీసుకొని చచ్చిపోదాం అనుకున్నప్పుడు పవులు సేవల భక్తులు ఈ దైవజ్యంలో అయా చంపవద్దు ఖైదీలు ఎవరు కూడా పారుపడలేదు అందరు ఇక్కడే ఉన్నారు అని చెప్పగానే పిల్లరా ఈ సంగతి అంతా తిరిగా వారు విడుదల చేయమని చెప్తే అలా పా అని చెప్పి అప్పుడు ఈ నాయకుడు ఏం చేశాడు ఆ రాత్రి మనం తూడికని పౌలసీలని ఆచేతిలో గాయాలు కట్టి గాయాలు కట్టి రక్తము దుర్చి గాయాలు కట్టి మందు పెట్టి అంటే మందు ఉందో లేదు కానీ అంటే కాయ కట్టడం అంటే మందు పెట్టి ఎన్ని చేసి ఆ రోజులో పసరు పోసేవారు కదా అలాంటి చేసి గాయలు కట్టి వారు వాక్యము బోధిస్తుండగా క్రీస్తు వేసి చేత పట్టబడి ఆ వాక్ విన్న వారు ఆయన ఆయన ఇంటి వారందరూ రక్షించబడి వారందరూ ఆ రాత్రే వారు బాప్టిస్ట్ తీసుకున్నారు దేవుడి స్తోత్రం కలంగాక ఎంత అద్భుతం అండి ఎంత ఆశ్చర్యం చెల్లి తమ్ముడా ఓ ప్రజల ఆ రాత్రి వారందరూ బాప్తిని తీసుకోగానే ఇక్కడ చక్కగా రాయబడి అపసరిత కార్యము పదారాజ్యంలో పదహారాజ్యంలో ముప్పై నాలుగు ముప్పై మూడు ముప్పై నాలుగు రాత్రి ఆ గడిలని అతడు వారిని తీసుకుని వచ్చి వారు వారి గాయములను కడిగాను వెంటనే అతడును తన అతని ఇంటి వారందరను ఇంటి వారు అందరూ పొందారు తన భార్య తన కుమారులు తన కుమార్తెలు తన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరూ కూడా బాప్తిని తీసుకున్నారు ప్రభు స్తోత్రం కలంగాక ఎలాగ లోబడ్డారో చూశారా ఎలాగ విధేత కలిగిన కుటుంబాన్ని ఎలాగ శద్దపరిచాడో కుటుంబం ఎలాగ లోబడిందో కుటుంబం ఎలాగ విధేత కలిగిందో ఒక్కసారి ఆలోచించి ఓ వాక్యం సోదరి సహోదరుడా అలా పొందగానే మరి అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన వాడే తన ఇంటి అందరితో కూడా ఆనందించను యా తను ఇంటి వరందరితో కూడా ఆనందించాడు ప్రభునందు ఆనందించడి మరలా చెబుతూ ఆనందించడని పిలిపి నాలుగు నాలుగులో రాయి ఉన్నట్టుగా ఇంటివారు అందరితో ఆనందించే భాగ్యం అంతవరకు గడగలని ఒడికి భయపడి చచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవాడు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవాడు ఇప్పుడు ఆనందిస్తూ ఉన్నాడు ప్రభునందు ఈరోజు నువ్వు చచ్చిపోవాలనుకున్నావా నువ్వు సావద్దు నువ్వు సావద్దు నీ బ్రతికించేవాడు ఏసై ఉన్నాడు నేను రక్షించేవాడు ఏసై ఉన్నాడు నీ బాధలు తొలగించేవాడు ఏసై ఉన్నాడు ఈ ఏసు దగ్గరికి వస్తే నువ్వు చనిపోవద్దు నీకు ఆనందము రక్షణ సమాధానము నీచ జీవుని కలిగి తిందండి ఆ కార్యము అని చేయబోతున్నాడు ఈరోజు అలాగా తీర్మానం చేసుకుందాము ఇంకో మాట పదహారు వజ్యంలో పది వచ్చిన చదువుతాం పదహారు పదిలో ఆమె ఆమె ఇంటి వారిను బాపుసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దాన్ని ఎంచితే మీరు నా ఇంటికి వచ్చి ఇండి వేడుకొని మమ్మల్ని బలవంతం చేశాను లుది హృదయం ఎప్పుడైతే తెరబడిందో ప్రభు ఆమె హృదయంలోకి వెళ్ళాడు ప్రభు ఆమె హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళాడో ప్రభు ఆమె హృదయంలోకి ఎప్పటికీ వెళ్ళాడో అప్పుడేం జరిగింది వరకు అందరికీ బోధించబడింది ఇంటి వారికి ఎలాగ చెప్పిందో ఎప్పుడు చెప్పే ఆ క్షణాలన్నీ ఇంటి వారు చెప్తే ఇంటి వారు అందరూ కూడా రక్షించబడి బాప్తిని తీసుకోగానే ఇప్పుడు బాప్తిజం పొందిన తర్వాత ఏమంటుందంటే నేను నిజంగా ప్రభుని ని శ్వాస ఉంచానని మీరు ఎంచితే నా ఇంటికి రండి నేను ఇచ్చే ఆతిథిని స్వీకరించాను నేను ఇచ్చే ఆతిథిని స్వీకరించాను దైవజన్ ఎలాగ ఆహ్వానిస్తుందో చేశారా దైవజన్ ఎలాగ భోజనం పిలు చేశారా ఈరోజు చాలామంది దేవుని సేవకులు అంటే సులకం చేసిన వాళ్ళు ఉన్నారు నిర్లక్ష్యం వాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డ ఎప్పుడు కూడా అలాంటి పని చేయకు నీ జీవితానికి అది మంచిది కాదని దేవుని సేవకుడిగా ఈ మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను కాబట్టి పిల్లరా ఈరోజు వాక్ పెట్టిన దేవుని బిడ్డ ఇప్పుడు నోహావు చూడండి మళ్ళీ వద్దని చూడండి కొందేలు చరసర నాయకులు అలాగే పిల్లరా లుదియా నొహావ్ తన ఇంటి వారు అందరినీ ఎలాగ చదపరిచాడో ఈరోజు మనం అలా చదపరిచే బాధ్యత మనది కాదండి నీది కాదా నాది కాదు నా ఇంటిని చదపరిచే బాధ్యత నాది నీ ఇంటిని చదపరిచే బాధ్యత నీది అంతకేమన్నాడు మళ్ళీ ఆది కాని ఏడు ఒకటిలో ఈ యో అన్నాడు ఈ తరమవారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడై ఉందిట చూశాను గనుక నీవు నీ ఇంటివారు ఈ వాళ్ళలో ప్రవేశించాను ఈ వాడలు ఉన్న నీకు దిగులు లేదు రాని చూడిగాలు రాని సునామీ రాని భూకంపం కలగని నీకు ఏది కలిగినా నీకు దిగులు లేదు నీకు భయం లేదు రక్షణ అనే వాడలో నువ్వు ప్రవేశించావు ఇక నీకు దిగులేందుకు ఇక నీకు ఎందుకు నీకు ఏడుపెందుకు ఇక ఎందుకు రా ఈ వాడలో రా ఈ రా ఎవరు ప్రవేశిస్తారు అంటే నీతి మంత్రులు కీర్తల గ్రంథము యాభై ఎనిమిది పదకొండులో కీర్తల గ్రంథము కావున నిశ్చిమగా నీతి మంతులకు ఫలము కలిగిననియు నిచ్చిమగా నాయము తీర్చి దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకొందురు ఇప్పుడు నీతి మంత్రులకు ఏమి ఇస్తున్నాడు అంటే మొదట మొదటి మొట్టమొదటిగా ఫలమిస్తున్నాడు ఫలమిస్తున్నాడు పిల్లరా నిశ్చిమగా నీకు ఫలమిచ్చేవాడు ఈ లోకంలో ఉన్నాడు నువ్వు నీతి మంత్రులుగా నీతి మంత్రురాలుగా నువ్వు తీర్చబడితే మీరు అందరూ చాలాగా నీతిమంతులుగా తీర్చబడతామని రోమపత్రిక ఐదు తొమ్మిదిలో ఏసు యొక్క రక్తం చేత ఆ ఉగ్రతను తప్పించుటకు ఆయన రక్తం చేత మన ఇప్పుడు నీతిమంతులుగా మంతులుగా తీర్చిందని రాయబడింది ఆ రక్తం చేత ఎవరది యేసు ప్రభా నేను పలప్పినని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వారు కాబట్టి సక్రితమైన దుర్నీతి నుండి విడిపించి మన నీతిమంతులుగా తీర్చని చెప్పి మొదటి ఆహ్వాన పత్రిక మొదటి యజము ఏడు నుంచి తొమ్మిది వరకు చదువుకుంటే ఆ రక్తము ప్రతి పాప నుండి మనం పవిత్రగా చేసే కింద నీతి తీర్చుంది ఆ రక్తం చేత నీతి మంత్రులుగా తీర్చబడితే ఆ నీతి మంత్రులకు నీకు పొలం ఇవ్వబోతున్నాడు క్రియాపలం నీ క్రియలు పెట్టి దేవుడికి ఫలం దర్శించేవాడు మంచి ఫలాలు పలభరితంగా చేస్తాడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఒక దీవునికరంగా చేస్తాడు ఒక మేలుకరంగా చేస్తాడు ఈరోజు దేవుని ఈ ఈరోజు ఒక తీర్మానం చేసుకో నీతి ఫలం ఇస్తాడు తర్వాత యశ గ్రంథము మూడో వద్యం పదివర్షంలో చూస్తే మీకు మేలు కలిగినని నీతి మంత్రులతో చెప్పము వారు తమ క్రియల ఫలము అనుభవించురు చూసారు ఇక్కడేమంటున్నాడు చక్కటి మాట మీకు ఒకటి నీతి మంత్రులకు ఫలం ఇస్తున్నాడు రెండోదిగా నీతి మంత్రులకి మేలు చేస్తున్నాడు నువ్వు నీతి మంత్రులుగా ఉంటే నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చబడితే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు ప్రభు స్తోత్రముఖంగా ప్రభుని నీతి తీర్చబోతున్నాడు నీతి మంత్రులుగా తీర్చబోతున్నాడు మంత్రులుగా తీర్చబోతున్నాడు ఉన్న దైవ బిడ్డ నీకు మేలు ముప్పై ఒకటి కీర్తన పంతొమ్మిది వస్తున్న ప్రకారంగా తన గారు వారి నిమిత్తము అని దాసించిన మేలు ఎంతో గొప్పది ఆ గొప్ప మేలు నీకు చేయబోతున్నాడు ఆ రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుడు తను ప్రేమించే వారికి తన సంకల్పించి వారికి సమస్తము కూడా మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాము సమస్తం కూడా మేలు చేసేవాడు సమస్తం కూడా మేలు చేసేవాడని గుర్తెరుగుదాం ఒకటి పిల్లరా పిల్లరా నీతి మంతులకి పిల్లరా పలం కలుగుతుంది రెండోది నీతి మంత్రులకి మేలు కలుగుతుంది మూడోదిగా నీతి మంతులకి వెలుగు కలుగుతుంది అంటే తొంభై ఏడో కీర్తన చూస్తే నీతి మంతుల కొరకు వెలుగును యధార్థ వృద్ధుల కొరకు ఆనందమును ఎత్తబడి ఉన్నవి ఉన్నవి నీతి మంత్రులారా యహోవయందు సంతోషించడి ఆయన పరిశుద్ధనామను పెట్టి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించడి చూసిరా ఎవరి కొరకు వెలుగుంది నీతి మంత్రుల కొరకు ఈరోజు నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చబడితే నీ రుదలున్నా చీకటి నీ కుటుంబం ఉన్న చీకటి నీ ఉన్న చీకటి నిన్ను అల్లు అల్లుముకొని కమ్ముకొని కుమ్ముకొని నష్టానికి కీడకరగ చేసిన చీకటి ప్రారదోలబడుతుంది మొదటి యోహన పత్రిక ఒకటి అధ్యయనం లో ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు యోహన్ చవాత ఎనిమిది పన్నెండులో ఆయన జీవపు వెలుగైనాడు ఆ జీవపు వెలుగు ఎప్పుడైతే మనకు వచ్చిందో నీ జీవితం వెలిగించబడుతుంది వ్యవహన్ చవాత ఒకటి మూడులో ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉంది ఆ జీవం మనలో ఎప్పుడైతే వచ్చిందో మన హృదయాలు మన జీవితాలు వెలిగించబడతాయి అని ప్రభు వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న పిల్లరా ఎలుగు సంబంధాలుగా దేవుడు చేయబోతున్నాడు తర్వాత అదే తొంభై నాలుగో కీతన పదమూడు రోజుల్లో భక్తిహీనులకి గుంట తవ్వర వరకు నీతిమంతులు కష్టదనములు పోగొట్టి వారికి నెమ్మది కలగజేయబోతున్నాడు నీతిమంతులు ఏం చేయబోతున్నాడు కష్టదినాలు పోగొట్టబోతున్నాడు నెమ్మది కలగజేయబోతున్నాడు చూసారా కష్ట ఈరోజు కష్టములు ఉన్నావా దుఃఖములు ఉన్నావా బాధలో శ్రమలు ఉన్నావా నా సోదరి ఇంకా పాపం కారములు ఉన్నావా ఈరోజు ఏ సుప్రభు దగ్గర ఆయన రక్తం చేత కరగబడి నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా తీర్చబడితే నీ కష్టదినాలు పోగొట్టి నీకు నెమ్మది కలగజేత్త అన్నాడు పిల్లరా స్వామివారి పదమూడు ఇరవై ఐదులో నీతి మంత్రులు ఆకలి దేరా అన్నాడు నీతి మంత్రుడు ఆకలి దేరా అన్నాడు అలాగే మొదటి మొదటి పేదల పత్రిక మూడు పన్నెండులో పిల్లరా నీతి మంతుల ప్రార్థన ఆయన అంగీకరించిన అన్నాడు నీతి మంత్రుల ప్రార్థన ఏం చేస్తాడు అంగీకరిస్తాడు అలాగే పిల్లరా నూట నలభై ఆరో కీతన ఎనిమిది వస్తుల్లో ఆయన నీతి మంతులను ఆయన ప్రేమిస్తానన్నాడు అలాగే పిల్లరా సామెత్రుల గన్నము మూడ ముప్పై మూడు వసుల్లో నీతి మంతుల నివాస స్థలాన్ని ఆయన ఆశ్రయిస్తానన్నాడు చివరిగా మత శువార్త ఇరవై ఐదు నలభై ఆరులో వీళ్ళు నిత్య శిక్షకు నీతిమంత్రులు నిత్య జీవానికి అన్నాడు నీతిమంత్రులు ఎక్కడికి వెళ్తారు నిత్య జీవానికి అంటే నరక శిక్షణను తప్పించబడి నిత్య జీవానికి నేను వారసులుగా చేయబోతున్నాడు ఈరోజు రోజు మంత్రులుగా తీర్చబడతావా నీతిమంత్రులుగా తీర్చబడతావా తీర్చబడంటే ఏసయ్యా నీ కొరకు నా కొరకు చిలివేయబడ్డాడు రక్తం కార్చాడు ప్రాణమిచ్చాడు ఆ ఏసు దగ్గరికి ఈరోజు నువ్వు వస్తే చెల్లి తొమ్మడా అయే చదువుకు వస్తే ఈరోజు నేను క్షమించి రక్షించి విమోషించి బలపరిచి ధైర్యపరిచి నేను నీతి నీతిమంతురాలుగా తీర్చి నిత్య తీర్చి నిత్యజమించుటకు ఆయన కృప సమృద్ధిగా తోడి గాక ఆమె మిగతాది నేర్చుకోప్షోలో నిన్న అంతలా వంచండి ప్రార్థన చేద్దాం దేవా మహోన్నతుడని తండ్రి జీవాధిపతి మీ గణమన నామం కొరకు వందనాలు అయ్యా నోహావు మీ ఎదుటి నీతి ఉన్నాడు ఈ తర్మవారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడై ఉండిటో చూసేట నీవుని ఇంటివారు వాళ్ళలో ప్రవేశించమన్నప్పుడు ప్రభా ఇంటి వారు అందరూ ఆ వాళ్ళలో ప్రవేశించారయ్యా అలాగే నీతి మేము తీర్చబడి ఈ వాక్యం ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నీతిమంతులుగా మంత్రులుగా మీ కృపాకారం జరిగేదిగాక అలాగ జరిగించండి దర్శించండి మీరు ప్రార్థన ప్రార్థించేస్తున్నాం మేలైన కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నిత్య జీవనకు వరస చేయండి దీనికి స్పాన్సర్ చేసిన మా ప్రియులు ఉమేష్ గారిని సుజాత గారిని రోహి రషాయ్ని కూడా మీరు బహుగా దీవించి ఆదరించి బలపరిచివారు బాబు గారిని కూడా స్వస్థపరిచి ఇంటి వారు అందరూ కూడా రక్షించి దీవించి ప్రభా స్వరణ రియల్ ప్రాజెక్ట్ బహుగా దీవించి వర్ధిం ప్రార్థన ప్రార్థిస్తున్నాం అటు కృపాశక్తి బలము ప్రభవంతో నింపమని చేస్తున్నాం మేలైన కార్యం జరిగించి సహాయపడండి చెప్పబడే వాకి నీరు కట్టి పొలంపుచ్చి శాపనం ప్రార్థిస్తూ మా సహవాస సంఘాలన్నీ దీవించి కరోనా వైరస్ తొలగించి పోలీసు డిపార్ట్మెంట్ మా ప్రభా తండ్రి నాయన మా ప్రభుత్వ డాక్టర్లని నర్సుల్ని పార్శ్వేతలని ప్రభా మా ప్రభా పనిచేతం అందరిని కూడా మీరు కాపాడి దర్శించి కృప చూపించమని మా దేశ ముఖ్యమంత్రుల గారిని కూడా దీవించి రక్షించి కృప చూపించమని ఏ చెయ్య దేవుని అమ్మలో వస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమయం మన ప్రభుని యేశ్వారా కృపయు

ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు ఫెయిత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ గ్రౌండ్ వెనుక న్యూ నందు జరుగును మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ జీవరత్నం ఫెయిత్ హోమ్ చర్చ్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఐదు లక్షల పదకొండు మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు